ఇప్పుడు మనం రేవతి నక్షత్రం గురించి చెప్పుకోబోతున్నాం ఈ రేవతి నక్షత్ర జాతకులు లగ్నం రేవతి నక్షత్రంలో పడినా లేదా జన్మ నక్షత్రం రేవతి నక్షత్రం అయినా కూడా ఈ ఫలితాలు తొంభై శాతం వాళ్ళకి జరిగే అవకాశం ఉంది మిగతా పది శాతం అనేది వాళ్ళ వ్యక్తిగత జాతకాల మీద ఆధారపడి ఉంటుంది రేవతి నక్షత్రానికి అధిపతి బుధుడు బుధమహదశతో స్టార్ట్ అవుతుంది మీన రాశిలో ఉంటాడు అంటే గురుబుధు కాంబినేషన్ చాలా మంచి కాంబినేషన్ రెండు శుభగ్రహాలే కావడం ఈ బుధ నక్షత్ర జాతకులు లేదా రేవతి నక్షత్రానికి కనుక అనుకూలించే దశలు గమనిస్తే దశ చాలా చక్కగా ఉంటుంది రవి దశ చాలా చక్కగా ఉంటుంది లేదా దశ చాలా చక్కగా ఉంటుంది వీళ్ళని చూడగానే ఎలాగ అనుకోవాలంటే పేపర్ లేకుండా మనసులో క్యాలిక్యులేషన్ చేస్తూ ఉంటారు ఏదైనా ఒక విషయాన్ని మన క్యాలిక్యులేటర్ అవసరం అయితే వాళ్ళకి అది అవసరం లేదు లాజికల్ థింకింగ్ ఎక్కువ నాలెడ్జ్ ఎక్కువ టాలెంటెడ్ ఈజీ టు గ్రాస్ప్ అంటే ఏ విషయాన్ని కూడా చక్క చక్కగా నేర్చేసుకుంటారు హ్యూమన్ క్యాలిక్యులేటర్ అని చెప్పవచ్చు వాళ్ళని పెన్ను పేపర్ లేకుండానే మనసులోనే వేసుకొని చెప్పేస్తుంటాడు క్యా లైఫ్లో కూడా చాలా ఎస్టిమేటెడ్గా ఉంటారు ఈ వయసులో ఇది జరగాలి ఈ వయసులో ఇది చేయాలి ఆ వయసులో ఇది రావాలి అని ఒక చిన్న ఆలోచనలు అనేవి వాళ్ళకి వెనక జరుగుతూ ఉంటాయి మనం ఈ నక్షత్రాన్ని కనుక గమనిస్తే రేవతి నక్షత్రాన్ని చివరి నక్షత్రము మీనరాశిలో ఉన్నటువంటి ఈ నక్షత్రము హైలీ టాలెంటెడ్ ఎక్కువగా మనం గమనిస్తే చాలామంది ఎవరైతే టీచర్స్ కాను ప్రొఫెసర్స్ కాను అకాడమిషియన్స్ ఎవరు కనుక గమనిస్తే కనుక ఈ నక్షత్రంలో ఉంటారు పర్టికులర్ మ్యాథమెటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండేవాళ్ళు అందుకే మనం రేవతి నక్షత్రం మొదటి పాదము లేదా నాలుగో పాదాన్ని గమనిస్తే కనుక టీచింగ్ ప్రొఫెషన్లో ఉంటారు అకౌంట్స్లో ఉంటారు లేదా బ్యాంక్స్లో ఎక్కువగా ఉంటారు పర్టికులర్ స్పిరిచువల్ పాత్ డ్రైవ్ చేసే గురూస్ రూపంలో ఉంటారు కమర్షియల్ స్పేసెస్ అమ్మేవాళ్ళు వాళ్ళు ఉంటారు కమ్యూనికేటర్ అయి ఉంటారు టీచర్స్ అయి ఉంటారు లేదా లాయర్స్ అయి ఉంటారు పర్టికులర్గా ఒకటి లేదా నాలుగు పాదాలు సంబంధించిన వాళ్ళు మూడో పాదానికి సంబంధించిన వాళ్ళు గమనిస్తే కనుక బిజినెస్ లైన్స్లోనే ఎక్కువ ఉంటారు కమర్షియల్ స్పేస్లోనే సెక్యూరిటీవ్ బిజినెస్ చేస్తుంటారు ఉంటారు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేయడం లేదంటే కెమికల్స్ బిజినెస్ చేయడం లేదంటే కొత్త కొత్త ఫార్ములాస్ కనుక్కోవడం ఇవన్నీ కూడా రేవతి నక్షత్రం మూడో పాదంలో జరుగుతూ వస్తుంది అదే రెండో పాదాన్ని కనుక మనం గమనిస్తే ఇంట్రెస్టెడ్ టు జాబ్స్ బిజినెస్లోనే ఉంటారు కానీ బిజినెస్ చేసుకోలేరు బిజినెస్ చేయలేరు ఎందుకంటే వాళ్ళకి దశమంలోకి మకరంలోకి రావడం ఈ రెండవ పాదం ఏంటంటే ఎక్కడో చోట కర్మ అంటే వర్క్ చేస్తూనే ఉండాలి ఇండివిజువల్ బిజినెస్ కంటే కూడా ఇండివిజువల్ బిజినెస్ ప్రమస్లో అంటే భార్య ఓనర్ అయి ఉండొచ్చు లేదంటే భర్త ఓనర్ అయి ఉండొచ్చు అక్కడ వీళ్ళు పని చేసి ఉండొచ్చు పని చేసే అవకాశం ఉన్ని ఉండొచ్చు లేదంటే రిలేటివ్స్ దగ్గర పని చేయొచ్చు వాళ్ళే బిజినెస్ సైడ్స్ బట్ వాళ్ళే అక్కడ ఎంప్లాయీస్ అయి ఉండి ఉంటారు ఇలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఈ రెండో పాదంలో పట్టేటువంటి వాళ్ళు చక్కగా రాణిస్తారు ధనం ఎలా ఉంటుంది వీళ్ళకి డబ్బులు ఎలా ఉంటుంది అంటే చిట్ ఫండ్స్ బిజినెస్ బాగా కలిసి వస్తుంది ధన సంబంధించిందేటివి అంతేకాకుండా లోన్స్ అంతేకాకుండా ఈ వాటర్ రిలేటెడ్ బిజినెస్ లేదా లిక్విడ్ రిలేటెడ్ బిజినెస్ మీడియేషన్స్ చేయడం లేదా బ్రోకరేజ్ లాగా చేసుకోవడం ఇవన్నీ కూడా వీళ్ళకు అచ్చొచ్చేటువంటి అవకాశం ఉండేటువంటి రంగాలు రెండో పాదంలో జన్మించిన వాళ్ళు లేదా మొదటి పాదం కనుక మనం గమనిస్తే కనుక మొదటి పాదంలో పుట్టిన వాళ్ళు ఎక్కువగా ధర్మపరంగా ఉంటారు లేదా ఇన్స్ట్రుమెంటల్ బిజినెస్ ఉంటారు లేదా ఇన్స్ట్రుమెంటల్ పరంగా గ్రో అవుతూ ఉంటారు ఈ మొదటి పాదంలో పుట్టిన వాళ్ళకి వచ్చేటువంటి భార్య లేదా భర్త కనుక ఎలా ఉంటాడన్న విషయాన్ని గమనిస్తే కనుక బాగా క్వైట్ కంపాటబుల్ అంటారు కదా చాలా అన్యోన్యంగా ఉంటారు మంచి థాట్ ప్రాసెస్ ఇచ్చేవాళ్ళే ఉంటారు మంచిగా ముందుకుండి నడిపించే వాళ్ళే ఉంటారు భర్త లేదా భార్య మంచి బిజినెస్ మైండ్ ఉండేవాళ్ళు వస్తారు అదే కనుక రెండో పాదంలో పుట్టిన వాళ్ళకి కనుక గమనిస్తే వీళ్ళు ఏంటంటే బాగా శ్రమజీవులై ఉంటారు ఏదో వృత్తి వ్యాపారం చేసుకుంటూ ఉంటారు జీవితాంతం భర్త లేదా భార్యకు సమయాన్ని కేటాయిస్తూనే ఉంటారు గొడవ పడుతూ ఉంటారు బట్ కలిసిపోతూ ఉంటారు మూడో పాదంలో జన్మించిన వాళ్ళు కనుక రేవతి నక్షత్రంలో చూస్తే వచ్చేటువంటి భర్త లేదా భార్యని హైలీ కమ్యూనికేటెడ్ అయి ఉంటాడు కానీ ఏ విషయాన్ని ఎక్కడ మాట్లాడో తెలియకపోవడం వల్ల ఇబ్బంది పొందుతూ ఉంటారు అంటే కరెక్ట్గా కమ్యూనికేట్ చేయరు సీక్రెట్గా మనసులో పెట్టుకుని ఉంటారు అందువల్ల ఎక్కువగా ఇబ్బంది పొందుతూ ఉంటారు అదే నాలుగో పాదంలో జన్మించినటువంటి ఎవరైతే ఉంటారో రేవతి నక్షత్రంలో వాళ్ళకు వచ్చేటువంటి భర్త లేదా భార్య అని వాళ్ళు అకాడమిక్ రిలేటెడ్ అయి ఉంటాడు లేదా వాళ్ళతో పాటు కోలీగ్గాను వాళ్ళతో పాటు వాళ్ళకి దగ్గరగా సంబంధించిన వాళ్ళ అమ్మాయో లేదా అబ్బాయో రావడం చూసి చేసుకోవడం బాగా సపోర్ట్గా ఉండడం అనేది జరుగుతూ వస్తుంది అయితే ఈ రేవతి నక్షత్రం వాళ్ళు ఏ దేవతను పూజిస్తే కలిసి వస్తుందనే విషయాన్ని మనకు గమనిస్తే కనుక చంద్రుడిని పూజిస్తే చాలా మంచిది లేదా పార్వతీదేవుని పూజిస్తే మంచిది పర్టికులర్గా వెండి పాత్రలో లేదా వెండి గ్లాస్లో కొన్ని పాలు నైవేద్యం పెట్టి అమ్మవారికి ఆ పాలను కనుక వీళ్ళు స్వీకరిస్తూ వస్తే మండే మండే వీళ్ళకి చాలా మంచి అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఉంది అయితే ఈ రేవతి నక్షత్రంలో పుట్టిన పిల్లలు ఎవరిని ఉపాదిస్తే ఉపాసిస్తే చదువులో ఇబ్బందులు రావని విషయాన్ని మనకు గమనిస్తే వాళ్ళు పూజించాల్సినటువంటి నరసింహస్వామిని పూజించాలి ఉత్త ఉన్నత విద్యకి ప్రైమరీ ఎడ్యుకేషన్ పరంగా ఎటువంటి ఇబ్బందులు రాకుండా హయాగిరి ఉపాసన చేయొచ్చు లేదంటే విష్ణు సంవత్సరనామం పారాయణ చేసుకోవచ్చు లేదా విష్ణుసాస్త్రనామం వినొచ్చు ఇంట్లో ఎవరైతే రేవతి నక్షత్రంలో పుట్టిన అమ్మాయి లేదా అబ్బాయి పెళ్ళి కనుక ఇబ్బందులు ఉంటే వాళ్ళు చేసుకోవాలంటే ఏదైతే ఉన్నాయో నివారణలు అనేది బుధుడు అంటే వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేసిన బోధ సంబంధం అనేటువంటి ఏది చేసినా కూడా వాళ్ళకి కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది లేదా లక్ష్మీ గణపతి హోమం లక్ష్మీ గణపతికి పూజ చేసినా కూడా చాలా చక్కగా యోగిస్తూ వస్తుంది వృత్తి వ్యాపారాలు లేదా వీటికి వచ్చే అవకాశం ఏదైతే ఉందో లక్ష్మీ గణపతికి చేసుకోవచ్చు లక్ష్మీ గణపతి ఉపాసన చేయొచ్చు లేదన్నా ఒక మంత్రాన్ని ఒక దేవస్థానంలోకి వెళ్ళి ఆ మంత్రాన్ని అదే శ్రద్ధగా ఒక నియమం పాటు ఒక నలభై ఒక్క రోజుల పాటు చేయొచ్చు అది ఏ మంత్రమైనా కావచ్చు వాళ్ళ ఉపాసన ఉన్న మంత్రాన్ని ఆ గుడిలో వెళ్ళి అదే సమయానికి నలభై ఒక్క రోజుల పాదలు కనుక చేస్తే ఆ మంత్రశక్తి వల్ల వీళ్ళకి ఎటువంటి ఇబ్బందులు అనేవి ఆర్థికపరమైన కానీ రుణ సంబంధమైనటువంటి కానీ శత్రు సంబంధమైనటువంటి లేదా వ్యాపార సంబంధం అన్ని అనుకూలతలు కలుగజేస్తాయి మీకు ఉపాసన ఈశ్వరుడు ఉంటే ఈశ్వరుడు మంత్రం చేసుకోవచ్చు అమ్మవారి మంత్రం ఇష్టమైతే అమ్మవారి మంత్రం చేసుకోవచ్చు లేదంటే మీకు ఏదైనా ఉపాసన మంత్రం ఎవరైనా తీసుకుంటే గణపతి మంత్రం ఉంటే గణపతి మంత్రం చేసుకోవచ్చు ఇప్పుడు ఏంటంటే నియమం ఏంటంటే నలభై ఒక్క రోజుల పాటు ఒక గుడిలో ఒకే సమయంలో చేసుకోవడం చాలా మంచిది తద్వారా వాళ్ళకు మంచి ఫలితాలు వస్తాయి ఇప్పుడు మనం ఇంతవరకు అశ్విని నుంచి రేవతి నక్షత్రం వరకు మనం చర్చించడం జరుగుతుంది మీకు ఏదైనా సహాయ సహకారాలు కావాలన్నా మా వంత నుంచి ఏమైనా సలహాలు కావాలన్నా మా టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓం నమస్తే భార్య